నమస్తే, నేను మీ సతీష్. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వరుస కేసులు వెంటాడుతూ ఉన్నాయంటే, తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలను బట్టి చూస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తూ ఉంది. మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డిని అంతలా వెంటాడుతున్నటువంటి కేసులు? ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డిని చుట్టుముడుతున్నటువంటి అంశం ఏమిటి? అంతలా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అనేటువంటి వివరాల్లోకి వెళ్తే, గడిచిన 5 ఏళ్ళు తాను అధికారంలో ఉన్న 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి చేయని అరాచకం లేదు, చేయని దుర్మార్గం లేదు, చేయని దౌర్జన్యాలు లేవు, చేయని ఆక్రమణలు లేవు, అలాగే చేయని కుంభకోణం లేదు. ఈరోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి కూడా బయటకు వస్తూ ఉన్నాయి. మరి ల్యాండ్, శాండ్, మైన్, వైన్, ఈ విధంగా ప్రతి ఒక్కటి దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కన్ను ఆఖరికి పోర్ట్ల మీద కూడా పడింది. మరి ఈ క్రమంలోనే పోర్ట్లని కూడా స్వాధీనం చేసుకోవడానికి, తన హస్తగతం చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక చర్య అయితే మాత్రం ఈరోజున పెద్ద ఎత్తున సంచలనంగా మారి ఏపీ రాజకీయ వర్గాల్లో కూడా ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో మరి ఎవ్వరు కూడా ప్రశాంతంగా గడిచిన 5 ఏళ్ళు బ్రతకలేనటువంటి పరిస్థితి. వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకోలేక ఆఖరికి రాష్ట్రాన్ని విడిచి పారిపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఇక జగన్మోహన్ రెడ్డి తన కన్ను పడిందంటే చాలు, ఏదైనా కూడా కొల్లగొట్టి తన స్వాధీనం చేసుకోవాలి, తన హస్తగతం చేసుకోవాలి అంటూ తనకున్నటువంటి అధికారాన్ని ఏ స్థాయిలో దుర్వినియోగం చేశాడనేటువంటిది కూడా తాజాగా బయటకు వచ్చినటువంటి ఈ అంశంతో అయితే అర్థమవుతూ ఉంది. ప్రధానంగా చూస్తే మనం ఒక పక్కన చూసాం ఇసుకని శాండ్ అనేటువంటిది ఏ రకంగా దోపిడీ చేశారు, తనకి ఏవైతే గనక అనువాయులుగా ఉండేటువంటి కంపెనీలకు ఇచ్చి, మరి జగన్మోహన్ రెడ్డి ఆ దోపిడీ దాని ద్వారా కూడా ఏ రకంగా కోట్లు గడించాడు. ఇక లిక్కర్ మనం చూసాం, లిక్కర్ మాఫియా అనేటువంటిది కావచ్చు, లిక్కర్ కుంభకోణం అనేటువంటిది ఏ రకంగా జరిగింది. మరి తాను అధికారంలోకి రాగానే తన చుట్టూ ఉండేటువంటి వందిమాగతులు ఎవరైతే ఉంటారో వాళ్లతోటి మరి ఆనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి డిస్టిలరీలు వాళ్ళందరినీ కూడా బెదిరించి ఆ డిస్టిలరీలన్నీ కూడా హస్తగతం చేసుకుని వాటి ద్వారా మద్యం తయారీలు కూడా తన ఆధ్వర్యంలోనే, తన మనుష్యుల, తన అనుచరుల ఆధ్వర్యంలోనే, తన వందిమాగతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆధ్వర్యంలోనే, తన బినామీల ఆధ్వర్యంలోనే మద్యం తయారీ, మరి అబ్రివరేజెస్ కార్పొరేషన్కి MDగా తన మనుషుల్నే అక్కడ పెట్టి ఆ తర్వాత ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపే విధంగా ఆ బ్రివరేజెస్ ఏవైతే కనుక డిస్టిలరీస్ ఉంటాయో ఆ డిస్టిలరీస్ నుంచి మాత్రమే బ్రివరేజెస్ కార్పొరేషన్ మద్యం కొనుగోలు చేసే విధంగా మరి ఆ డిస్టిలరీలన్నీ కూడా ఎలా హస్తగతం చేసుకున్నాడు అంటే బెదిరింపులకి పాల్పడి వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసి దుర్మార్గంగా వాళ్ళ దగ్గర నుంచి డిస్టిలరీలు కూడా లాక్కుని వాళ్ళ లీజుల కింద తీసుకుని వాటి ద్వారా నాసిరకం మద్యం తయారీ చేయడం, ఆ మద్యం కుంభకోణం ఏ రకంగా చేశాడు. ఒక పక్కనేమో ఇసుక, మరి ఏదైతే గనక తమకి బినామీలుగా ఉన్నటువంటి సంస్థలకి ఇసుక మొత్తం తవ్వుకుపోయేటువంటి ఆ కాంట్రాక్ట్లు ఇచ్చేసి వాటిని ద్వారా కూడా పెద్ద ఎత్తున దోపిడీ చేయడం, డిస్టిలరీల్ని ఆ డిస్టిలరీ యాజమాన్యాల్ని బెదిరించి వాళ్ళని భయపెట్టి మీరు గనక డిస్టిలరీ లీజు మాకు ఇవ్వకపోతే మీ మీద కేసులు పెడతాం, మిమ్మల్ని మీ కుటుంబాలని వేధిస్తాం, మీరు ఇక వ్యాపారాలు చేసుకునేటువంటి పరిస్థితులు లేకుండా చేస్తామని చెప్పి తమకున్నటువంటి అధికారాన్ని మరి అది చూపించి అందరినీ భయభ్రాంతులకి గురి చేసినటువంటి పరిస్థితులు. ఇక వ్యాపారస్తుల్ని ఏ రకంగా భయభ్రాంతులకి గురి చేశారు, వాళ్ళందరినీ కూడా ఏ విధంగా భయపెట్టారు, వీళ్ళకి కమిషన్లు ఇవ్వకపోతే, వీళ్ళకి వాటాలు ఇవ్వకపోతే, ఏదైనా కూడా కొన్ని చోట్ల దౌర్జన్యాలు దుర్మార్గాలు జరుగుతూ ఉంటాయి. ఎవరైనా వ్యాపారస్తులు ఉంటే వాళ్ళని ఇంత అంత డిమాండ్ చేస్తూ ఉంటారు, కొంతమంది నాయకులు ఉంటారు అలాంటి వాళ్ళు కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో మాత్రం వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేయడము లేదంటే ఇంత పర్సంటేజ్ ఇవ్వాలని చెప్పేసి అని కాదు, వాళ్ళకి ఏకంగా వాటా ఇవ్వాలి, వాళ్ళకు వచ్చేటువంటి లాభాల్లోంచి కొంత పర్సంటేజ్ ఇవ్వడం కాదు, వాళ్ళకు ఉండేటువంటి సంస్థల్లోనే వాటాలు ఇవ్వాలి అని చెప్పేసి వ్యాపారస్తుల్ని కూడా భయపెట్టారు. దాంతో వ్యాపారస్తులు కూడా ఇక్కడ చేయలేక, ఇక్కడ వ్యాపారాలు మేము చేయలేము, మళ్ళీ తిరిగి రాము అని చెప్పేసి రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కూడా గత 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్లో చూస్తూనే ఉన్నాం. ఇక ఆయన కన్ను పడిందంటే ఏదైనా కూడా ఆయన సొంతం కావాల్సిందే. ఋషికొండే మనం చూసుకోవచ్చు, ప్రధానంగా ఒక ప్రత్యక్ష ఉదాహరణగా ఋషికొండను చూస్తే ఆ కొండ మీద కన్నుబడింది. మరి ఆయనకో ఆయన సతీమణి గారికో ఇద్దరిలో ఎవరికి నచ్చిందో కానీ ఆ ఋషికొండ మీద ప్రజల సొమ్ముతోటి ఏ రకంగా 560 కోట్ల రూపాయలతోటి ఒక రాజభవంతిని నిర్మించుకున్నారు. అక్కడ నాటేటువంటి చెట్ల కోసం 26 కోట్ల రూపాయలు విదేశాల నుంచి చెట్లు తెప్పించారు. అంటే జగన్మోహన్ రెడ్డి తన కన్ను పడితే అక్కడ చట్టాలు, న్యాయాలు, NGT నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లాంటివి, అసలు పర్యావరణం ఏ రకంగా నాశనం అవుతుందనేటువంటి ఆలోచన కూడా లేదు.
ఆయన కన్ను పడింది అంటే అది తనకి హస్తగతం కావాల్సిందే, తన ఆధీనంలో ఉండాల్సిందే. ఈ రకంగా ప్రతి ఒక్క దుర్మార్గాలు చేస్తూ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి కన్ను ఆఖరికి కాకినాడ పోర్టు పైన కూడా పడింది. మరి ఆ కాకినాడ పోర్టుని కూడా ఆయన హస్తగతం చేసుకున్నారు. అది కూడా ఏ రకంగా అంటే బెదిరించి, భయపెట్టి. ఎవరైతే గనక ఆ కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి యాజమాన్యం ఉంటారో వాళ్ళని బెదిరించి భయపెట్టి ఆ కాకినాడ పోర్టును కూడా హస్తగతం చేసుకున్నారు. ఈ అంశాన్ని ఆరోపించడం కాదు, దీనిపైన నేరుగా ఎవరైతే కాకినాడ పోర్టు మరి అందులో అధిక శాతం వాటాలు కలిగి దాని యాజమాన్యం ఎవరైతే ఉన్నారో కేవీ రావు అనేటువంటి వ్యక్తి, ఆయన నిన్న ఏపీసీఐడి పోలీసులకి ఒక ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుతోటి మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకం అనేటువంటిది కూడా బయటపడినటువంటి పరిస్థితి. మరి ఏమిటి ఆయన చేసినటువంటి ఫిర్యాదు, ఆ ఫిర్యాదులో ఆయన ఏం చెప్పాడు, అసలు ఈ కాకినాడ పోర్టు చుట్టూ ఏం జరిగింది, అసలు విషయం జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా దాన్ని ఆక్రమించుకున్నాడు, ఏం చేశాడు అనేటువంటిది కూడా క్లుప్తంగా ఆ ఫిర్యాదును చూసిన తర్వాత విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది చూస్తూ ఉన్నాం కదా, ఇది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేటువంటిది కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్ దగ్గర ఏపీసీఐడి నుంచి మంగళగిరిలో ఉన్నటువంటి సిఐడి కార్యాలయంలో నిన్న కేవీ రావు అని చెప్పేటువంటి వ్యక్తి ఆయన ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించినటువంటి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే ఎఫ్ఐఆర్ కాపీ, అది కూడా చూడొచ్చు 2/12/2024 ఈ ఫిర్యాదు అనేటువంటిది కూడా చేసినటువంటి పరిస్థితి. ఈ ఫిర్యాదు చేసింది కూడా ఎవరు అంటే ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా, కంప్లైనెంట్ ఆర్ ఇన్ఫార్మెంట్ అని చెప్పేసి శ్రీ కర్ణాటి వెంకటేశ్వరరావు కేవీ రావు అని చెప్పేసి ఆయన పేరుతోటి రెసిడెంట్ ఆఫ్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ అని చెప్పేసి కూడా పెట్టారు కర్ణాటి వెంకటేశ్వరరావు గారు. కేవీ రావు గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు, అందులో కూడా డీటెయిల్స్ ఆఫ్ నోన్ ఆర్ సస్పెక్టెడ్ ఆర్ అన్నోన్ ఆర్ అక్యూజ్డ్ విత్ ఫుల్ పర్టిక్యులర్స్ అంటే ఎవరైతే గనక ఎవరి మీదైతే గనక ఆయన ఫిర్యాదు చేశాడో ఆ ఫిర్యాదు ఆధారంగా ఎవరు నిందితులు అని చెప్పేసి అని పేర్కొంటూ వాళ్ళ పేర్లని వివరాలతో సహా కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. నంబర్ 1గా ఈ ఎఫ్ఐఆర్లో అయితే గనక A1గా వై విక్రాంత్ రెడ్డి, సన్ ఆఫ్ మిస్టర్ వైవి సుబ్బారెడ్డి. మరి వైవి సుబ్బారెడ్డి అంటే ఎవరో చెప్పక్కర్లేదు కదా, జగన్మోహన్ రెడ్డి గారి స్వయాన చిన్నాన్న. మరి ఆయన కుమారుడు అయినటువంటి వై విక్రాంత్ రెడ్డిని అక్యూజ్ నెంబర్ 1గా పెట్టారు. వి విజయసాయిరెడ్డి మెంబర్ ఆఫ్ రాజ్యసభ. వి విజయసాయిరెడ్డి అంటే కూడా ఎవరికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆ పార్టీలో నెంబర్ 2గా చలామణి అయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసుల్లో ఆయన A1 అయితే ఈయన A2, అలాగే పార్టీలో కూడా నెంబర్ 1 నెంబర్ 2. అలాగే శరత్ చంద్రారెడ్డి, ఆయన ఎవరో కూడా అందరికీ తెలిసిందే, అరబిందో సంస్థకు సంబంధించి సన్ ఇన్ లా ఆఫ్ విజయసాయిరెడ్డి, విజయసాయిరెడ్డి గారి అల్లుడు. అలాగే మిస్ MBS పీకే ఆఫ్ శ్రీధర్ అండ్ సనాతనం LLP అని చెప్పేసి అదొక ఆడిట్ సంస్థ, వాళ్ళని కూడా ఇక్కడ 4గా పెట్టారు. A5గా చూస్తే అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఇట్స్ డైరెక్టర్స్ అండ్ అదర్స్ అని చెప్పేసి వాళ్ళని కూడా ఇందులో పొందుపరిచారు. వీళ్ళంతా కూడా ఈ 5గురు పైన కూడా ఆయన ఫిర్యాదు చేయడంతో కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. వాళ్ళని నిందితులుగా పరిగణిస్తూ ఈ ఏపీసీఐడి అయితే గనక నిన్న ఈ ఫిర్యాదుని ఆధారంగా, ఆయన చేసినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఒక ఎఫ్ఐఆర్ని కూడా నమోదు చేశారు. మరి ఏమిటి ఆ ఫిర్యాదులో ఆయన పేర్కొన్నటువంటి అంత ముఖ్యమైనటువంటి అంశాలు, అందులో ఏమున్నాయి అసలు అంటే, కేవీ రావు అనేటువంటి వ్యక్తికి కాకినాడ పోర్టులో దాదాపు 41% వాటా ఉంది. దాని విలువ దాదాపు 2,500 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి వాటాలు అయితే గనక ఆయనకు అందులో ఉన్నటువంటి పరిస్థితి. అలాగే కాకినాడ SEZ అనేటువంటి దాంట్లో కూడా సెజ్లో కూడా ఆయనకి దాదాపు 48% వాటాలు ఉన్నాయి. మరి మిగతా వాటాలు GMR వాళ్ళకు కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే కేవీ రావు అనేటువంటి వ్యక్తికి మరి ఆ కాకినాడ పోర్టులో ఉన్నటువంటి 41% కావచ్చు, అలాగే కాకినాడ సెజ్లో ఉన్నటువంటి 48% ఆ వాటాల్ని కూడా జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలో ఉన్నటువంటి సమయంలో తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆయన్ని భయభ్రాంతులకి గురిచేసి బెదిరించి భయపెట్టి ఆయన కేసులు పెడతాం వేధిస్తామని చెప్పేసి అని భయపెట్టి ఆయన దగ్గర నుంచి అన్యాయంగా ఆక్రమించుకున్నారు, వాటిని లాగేసుకున్నారు, వాళ్ళకి హస్తగతం చేసుకున్నారు అనేటువంటిది ఈ ఫిర్యాదు సారాంశం. అయితే దాన్ని ఏ విధంగా చేశారు అనేటువంటిది పూర్తిగా చదవాలంటే అది దాదాపు 20 పేజీల ఎఫ్ఐఆర్ కూడా ఉంది. అందులో కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు మాత్రమే మీకు చదివి వినిపిస్తాను, దాని అర్థం కూడా క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. 15వ పేజీలో ఎఫ్ఐఆర్లోని 15వ పేరాలో కూడా అక్కడ ఏం పెట్టారు, ఆయన ఏం ఫిర్యాదు చేశాడు కేవీ రావు అనేటువంటి వ్యక్తి చూస్తే, సమ్ టైమ్ ఇన్ May 2020 మిస్టర్ విజయసాయిరెడ్డి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాల్డ్ మీ అండ్ ఇన్ఫార్మ్డ్ మీ దట్ 1 మిస్టర్
వై విక్రాంత్ రెడ్డి సన్ ఆఫ్ వైవి సుబ్బారెడ్డి వుడ్ కాంటాక్ట్ మీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కేఎస్పిఎల్ అండ్ ఐ వాజ్ ఆస్క్డ్ టు మీట్ హిమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద థింగ్స్ ఐ వాజ్ ఆల్సో ఇన్ఫార్మ్డ్ హీ సన్ ఇన్ లాస్ బ్రదర్ మిస్టర్ శరత్ చంద్రారెడ్డి వుడ్ ఆల్సో బీ ప్రెజెంట్ ఇన్ ద ఎండ్ ఆఫ్ మే 2020 మిస్టర్ వై విక్రాంత్ రెడ్డి కాల్డ్ మీ అండ్ ఆస్క్డ్ మీ టు కమ్ టు హిస్ హోమ్ ఎట్ ప్లాట్ నెంబర్ 97 రోడ్ నెంబర్ 10C ఎమ్మెల్యే ఎంపీస్ కాలనీ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ అకార్డింగ్లీ ఐ వెంట్ అండ్ మెట్ మిస్టర్ వై విక్రాంత్ రెడ్డి డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ కాన్వర్సేషన్ ఐ వాజ్ ఇన్ఫార్మ్డ్ దట్ దేర్ విల్ బి ఎ డిమాండ్ ఆఫ్ అబౌట్ 1,000 crores ఫ్రమ్ ద జీఓఏపీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రెవెన్యూ షేర్ ఆఫ్ ద జీఓఏపీ యాజ్ పర్ ద స్పెషల్ ఆడిట్ రిపోర్ట్ ఐ ట్రైడ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ దేర్ వర్ నో ఇర్రెగ్యులారిటీస్ అండ్ ఆల్ దిస్ వాజ్ ఇన్వెంటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్యాబ్రికేటింగ్ రికార్డ్ బై the auditors who conducted the audit I was also informed that if a demand is raised by the government of Andhra Pradesh the KSPL would be in deep trouble and hence I was asked to part with my 50% stake in KSPL and 48.74% in KSS I informed them that I hold only 41.12 shares in KSPL through KIHPL and I held only 20 shares in my personal capacity ఇక్కడ ఆయన చేసినటువంటి ఫిర్యాదులో ఈ పారాగ్రాఫ్ సారాంశం ఏమిటి అంటే మే 2020లో విజయసాయిరెడ్డి కేవీరావు గారికి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి వైవి సుబ్బారెడ్డి గారి కుమారుడు ఆయన తనయుడైనటువంటి వై విక్రాంత్ రెడ్డిని మీరు వెళ్ళి కలవండి, కలిసి ఆయనతోటి మాట్లాడండి, మీకు ఏదైతే గనక కాకినాడ సీపోర్ట్ ఏదైతే ఉందో దాని అంశము అలాగే కాకినాడ సెజ్ ఏదైతే ఉందో ఆ సెజ్కి సంబంధించినటువంటి అంశాలపైన మీతోటి ఆయన మాట్లాడాలి అని అనుకుంటున్నారు, కాబట్టి మీరు వెళ్ళి ఆయనతోటి కలిసి మాట్లాడండి అని చెప్పి విజయసాయిరెడ్డి ఫోన్ చేసి కేవీరావు గారికి చెప్పారు. ఆ తర్వాత ఆయన ఏదైతే గనక విక్రాంత్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి గారి కుమారుడు విక్రాంత్ రెడ్డి ఫోన్ చేయడంతో ఆయన్ని కలిసేందుకు జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి విక్రాంత్ రెడ్డి గారి నివాసానికి వెళ్ళారు. మరి అప్పటికే విజయసాయిరెడ్డి కూడా చెప్పి ఉన్నాడు ఏమని, అక్కడ మా అల్లుడి సోదరుడు మా అల్లుడికి అన్న అయినటువంటి శరత్ చంద్రారెడ్డి కూడా అక్కడే ఉంటాడు, వాళ్ళిద్దరితో కూడా కలిసి మాట్లాడండి అన్నారు. అది విజయసాయిరెడ్డి ముందే చెప్పింది. ఆ తర్వాత విక్రాంత్ రెడ్డి కేవీరావుకి ఫోన్ చేయటం, ఆయన ఇంటికి పిలవటం, ఇంటికి పిలిచినటువంటి సమయంలో అక్కడ శరత్ చంద్రారెడ్డి కూడా అక్కడే ఉన్నాడు. ఈ క్రమంలోనే విక్రాంత్ రెడ్డి కేవీరావుకి ఏమని చెప్పారు, మీరు 1,000 crores మేర ఫైన్ కట్టాల్సి ఉంటుంది, పెనాల్టీ కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మీరు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి. ఎందుకంటే ఈ కాకినాడ సీపోర్టుకు సంబంధించి 1993 ఆ సమయంలో ఏదో వచ్చినటువంటి అప్పటి కొన్ని నిబంధనలు నియమాల ప్రకారంగా మీరు ఏదో తప్పు చేశారు, వాటిని ఉల్లంఘించారు అనేటువంటి ఒక కారణాన్ని చూపిస్తూ, కారణాన్ని కూడా ఎలా చూపిస్తున్నారు అంటే అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది, ఏదైనా చేయగలరు, కాబట్టి కొన్ని ఆడిట్స్ని ఆ ఆడిట్స్ ఏవైతే కనుక చేస్తారో వాటిని ఫ్యాబ్రికేట్ చేసి అంటే పూర్తిగా కూడా తారుమారు చేసి 1,000 crores ఈ రోజున ప్రభుత్వం మీకు పెనాల్టీ వేసేటువంటి పరిస్థితి ఉంటుంది, మరి ఇది జరగకుండా ఉండాలి అంటే మీ పేరు మీద కాకినాడ పోర్ట్లో ఉన్నటువంటి 41% వాటాలు ఏవైతే ఉన్నాయో 41.12% వాటా ఏదైతే ఉందో అది మా పేర్ల మీదకి ట్రాన్స్ఫర్ చేయాలి, అలాగే కాకినాడ సెజ్లో ఉన్నటువంటి 48.74% వాటా ఏదైతే ఉందో అది కూడా మీరు మా పేరు మీదకి వెంటనే బదిలీ చేయాలి, ఇది చేయకపోతే మీ మీద 1,000 crores ఫైన్ పెనాల్టీ అనేది పడుతుంది, ఆ ఫైన్ వేశారు అధికారులు అంటే ఆ 1,000 crores కట్టుకోక తప్పదు మీరు అని చెప్పి బెదిరించారు. అంటే రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదవ ఏమిటి అన్నట్టుగా అధికారం జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉంది, మరి ఆయన కన్ను దేని మీద పడితే దాని మీద, మరి ఆనాడు అధికారుల్ని ఏ విధంగా వాడారు, ఏ రకంగా వాళ్ళందరినీ కూడా వేధించారు, వ్యాపారస్తుల్ని కావచ్చు లేదంటే ఇలాగా కేవీరావు గారు లాంటి వ్యక్తుల్ని ఏ రకంగా వేధించారు, ఎందుకంటే వ్యవస్థలన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి, అధికారం అంతా వాళ్ళ చేతుల్లో ఉంది, కావాలంటే ఏ కేసైనా పెడతారు, ఏది ఉన్నా లేకపోయినా కూడా కేవలం ఆరోపణ పేరుతోటో లేదంటే కనుక వాళ్ళ మీద ఒక ఫిర్యాదు వచ్చిందని చెప్పో ఏదో ఒకటి పెట్టేసేసి ముందైతే అరెస్ట్ చేసి తీసుకొచ్చేస్తారు. అలాగే కాకినాడ సీపోర్టు అలాగే కాకినాడకు సంబంధించినటువంటి సెజ్ ఈ రెండింటి వ్యవహారంలో ఉన్నటువంటి కేవీరావు గారికి ఉన్నటువంటి వాటాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తాను హస్తగతం చేసుకోవడానికి వాటన్నిటినీ కూడా అరబిందో అనేటువంటి సంస్థకి ట్రాన్స్ఫర్ చేయించడం ద్వారా, అవన్నీ ఎవరి దగ్గర ఉంటాయి, అరబిందో అనేటువంటి సంస్థకి వెళ్తే విజయసాయిరెడ్డి అల్లుడిదే కదా, మరి అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధీనంలో ఉన్నట్లే కదా, ఈ రకంగా బెదిరింపులకు పాల్పడి కేవీరావు గారు అప్పటికే ఆయన ఒప్పుకోకపోతే 1,000 crores పెనాల్టీ వేయడమే కాదు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద కూడా కేసులు పెడతామని చెప్పి బెదిరించారు. బెదిరించి ఆ వాటాలన్నీ కూడా వాళ్ళ పేరు మీదకి రాయించుకున్నటువంటి పరిస్థితి. ఇదే అంశాన్ని ఆయన కేవీరావు గారు తాను చేసినటువంటి ఫిర్యాదులో ఈ రకంగా పేర్కొన్నారు.
అయితే అంతటితో ఆగారా అంటే అంతటితో ఆగలేదు, ఇంకా ఉంది. ఇంకా ఏమిటి అంటే ఆయన ఇంకో అంశాన్ని కూడా చెప్పారు. మరి ఈ రకంగా బెదిరిస్తూ ఉంటే నేరుగా ఎవరికైనా చెప్పుకోవచ్చు కదా, ఆనాడు ఫిర్యాదు చేయొచ్చు కదా. అంటే ఆయనాడు ఫిర్యాదు చేసినా కూడా ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి ఉంది? అసలు కేవీ రావు గారు ఆయన అక్కడ ఏదైనా మాట్లాడదామంటే మాట్లాడనిచ్చేటువంటి పరిస్థితులు లేవు. ఏమనంటే మీరు మా ఏవైతే కనుక మేము పెట్టేటువంటి ఈ షరతులు ఉన్నాయో, మేము పెడుతున్నటువంటి ఈ డిమాండ్స్కి మీరు అంగీకరించకపోతే మీ మీద కేసులు పెడతాం, మీ ఇంట్లో వాళ్ళ మీద కేసులు పెడతాం, మిమ్మల్ని అందరినీ జైల్లో కూర్చోబెడతాం అని చెప్పేసి బెదిరించి ఆ వాటాలన్నీ కూడా వాళ్ళ పేరు మీదకి రాయించేసుకున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఆఫ్టర్ సైనింగ్ ఆఫ్ ద అగ్రిమెంట్స్, మిస్టర్ విక్రాంత్ రెడ్డి అండ్ శరత్ చంద్రారెడ్డి ఆస్క్డ్ మీ టు కమ్ టు విజయవాడ టు మీట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్. అకార్డింగ్లీ ఐ వెంట్ టు విజయవాడ అండ్ మెట్ మిస్టర్ విక్రాంత్ రెడ్డి, హూ హ్యాడ్ టేకెన్ మీ టు ద హౌస్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇన్ ద మీట్ మిస్టర్ విక్రాంత్ రెడ్డి ఎక్స్ప్లెయిన్డ్ ద హ్యాపెనింగ్స్. వెన్ ఐ ట్రై టు ప్రొటెస్ట్, మిస్టర్ జగన్మోహన్ రెడ్డి డిడెంట్ అలౌ మీ టు సే ఎనీథింగ్ ఎక్సెప్ట్ ఆస్కింగ్ మీ టు ఫాలో వాట్ ఈస్ సెడ్ బై మిస్టర్ విక్రాంత్ రెడ్డి. థస్ ఇట్ ఈస్ క్లియర్ దట్ ఆల్ దిస్ ఈస్ డన్ ఎట్ ద ఇన్స్టెన్స్ ఆఫ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి బికేమ్ క్లియర్. అంటే ఆయన్ని బెదిరించారు, మీకున్న వాటాలన్నీ కూడా మా పేర్ల మీదకి బదిలీ చేయాలి, అరబిందో సంస్థకి మేము చెప్పినట్లుగా ఈ రకంగా బదిలీ చేయండి, అవి ఈ రకంగా బదిలీ చేయండి అని చెప్పి దాదాపు మొత్తం 3,600 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తులు, ఏదైతే కాకినాడ పోర్టుకు సంబంధించి 2,594 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆ వాటాలు, అలాగే కాకినాడ సెజ్కి సంబంధించి 1,200 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి వాటాలు, వాటిని కూడా మరి ఎంతకి వాళ్ళు రాయించేసుకున్నారు, అంటే ఆధీనం చేసుకున్నారు అంటే మరి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఆ షేర్లు బదిలీ అనేటువంటి చేసుకున్నట్లుగా చూపించాలి కదా. వాళ్ళు ఆ షేర్లు బదిలీ చేసుకునేటప్పుడు కూడా ఏవైతే రిజిస్ట్రేషన్లు చేసుకుంటారో లేదా అగ్రిమెంట్స్ చేసుకుంటారో ఆ అగ్రిమెంట్లలో కూడా ఎంతకి చేసుకున్నారు, ఎంత అమౌంట్ ఇస్తున్నారు అనేటువంటిది ఎక్కడా రాయలేదు. ఏం చెప్పారు అంటే వాటికి ఎంత డబ్బులు ఇవ్వాలి అనేటువంటిది తర్వాత మేము ఏవైతే ఆడిట్లు చేయిస్తామో ఆ ఆడిట్ల ప్రకారంగా ఎంతైతే చెల్లించాల్సి ఉంటుందో అవి తర్వాత చెప్తాము, ప్రస్తుతానికైతే షేర్లన్నీ బదిలీ చేయించుకుంటున్నాము అని చెప్పి బదిలీ చేయించేసుకున్నారు. మరి ఎంత పెట్టి చేయించుకున్నారయ్యా అంటే దాదాపు మొత్తం 3,600 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఈ రెండు, ఒకటి కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్కి సంబంధించినటువంటి ఈ వాటాలని, కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి వాటాలు 2,500 కోట్లు అయితే వాటిని 494 కోట్ల రూపాయలకి కొట్టేశారు. ఇక కాకినాడ సెజ్కి సంబంధించినటువంటి 1,200 కోట్ల విలువ చేసేటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కేవలం 12 కోట్ల రూపాయలకి, అంటే ఒక్కొక్క షేర్ని 10 రూపాయల లెక్కన, ఆ లెక్కన 12 కోట్ల రూపాయలకి కొట్టేసినటువంటి పరిస్థితి. వీటన్నిటిని కలిపి కేవలం 504 కోట్లు ఎంతో ఇచ్చారు ఆయనకి. 3,600 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి వాటాల్ని బలవంతంగా బెదిరించి లాక్కుని 500 కోట్ల రూపాయలు ఆయన చేతిలో పెట్టారు. మరి ఏం చేయగలరు? మరి ఆనాడు అధికారం వాళ్ళ చేతిలో ఉంది, బెదిరించారు, కేసులు పెడతామన్నారు. ఆ కేసులు ఎక్కడ ఎదుర్కొనేది? అరే చక్కగా వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళని కేసులు పెట్టి జైల్లో పెడితే ఏం చేయగలుగుతారు? మరి మొత్తం అధికారం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేతిలోనే ఉంది కదా. మనం చూసాం ఆఖరికి రఘురామకృష్ణన్ రాజు గారు లాంటి వ్యక్తిని, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని ఆయన తీసుకెళ్ళి ఏ రకంగా టార్చర్ చేశారు. ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా ఎలాగ ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఎలాంటి పోరాటాలు చేయాల్సి వచ్చింది? ఏ రకంగా అన్నాడు ఆయన కనీసం ఒక కంప్లైంట్ పెడితే ఆ కంప్లైంట్ తీసుకునేటువంటి పరిస్థితి ఉందా? లేదు. మరి కేవీ రావు గారు లాంటివి ఒక వ్యాపారస్తుడు, ఆయన మాత్రం ఒక ప్రభుత్వాన్ని కాదని ఏం చేయగలరు? మరి ఆ తర్వాత అగ్రిమెంట్లు చేసుకున్న తర్వాత విక్రాంత్ రెడ్డి కేవీ రావు గారికి ఫోన్ చేసి, మీరు విజయవాడ రండి, జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తాము అని చెప్పి కేవీ రావు గారిని విజయవాడ పిలుచుకున్నారు విక్రాంత్ రెడ్డి, అలాగే శరత్ చంద్రారెడ్డి, ఏదైతే గనక వైవి సుబ్బారెడ్డి కుమారుడు, విజయసాయిరెడ్డి అల్లుడి అన్న, వీళ్ళిద్దరూ కలిపి కేవీ రావు గారిని విజయవాడ పిలుచుకుని ఏదైతే గనక జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి తీసుకెళ్లారు. మరి ఆనాటి ముఖ్యమంత్రి కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత కేవీ రావు గారు ఆయన ఆవేదన చెప్దామనుకున్నారు, సార్ ఈ రకంగా నా దగ్గర అన్యాయంగా తీసుకుంటున్నారు, నా ఆస్తులన్నీ ఈ రకంగా నా వాటాలన్నీ లాగేసుకుంటున్నారు అని చెప్దామనేటువంటి ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా మాట్లాడనివ్వలేదట. నువ్వు మాట్లాడడానికి లేదు, కేవలం విక్రాంత్ రెడ్డి ఏం చెప్పాడో అవి ఫాలో అవ్వడమే, ఆయన ఏ డైరెక్షన్స్ ఇస్తే ఆ డైరెక్షన్స్ ఫాలో అవ్వడం మాత్రమే అని చెప్పేసని ఆయన నోరు కూడా ఎత్తనివ్వకుండా, కనీసం మాట కూడా బయటకు రానివ్వకుండా నోరు కుట్టేసినంత పని చేశాడు జగన్మోహన్ రెడ్డి. మరి దాంతో ఆయనకు కూడా క్లియర్ అయిపోయింది, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారమే, మరి ఆయన కన్ను నా పోర్టు మీద, నా సెజ్ మీద పడింది కాబట్టి, నా వాటాల మీద పడ్డాయి కాబట్టి ఆయన తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ రకంగా వాటాలన్నీ కూడా గుంజేసుకున్నాడు అనేటువంటి అంశం ఆయనకు ఆ రోజున అర్థమైంది. అయితే ఈ ఉదంతం అంతా కూడా ఎట్లా బయటకు వచ్చింది, ఏ విధంగా వచ్చింది అంటే ఇటీవల మనం చూసాం
నాదెండ్ల మనోహర్ గారు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చాక పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక ఆయన కాకినాడ పోర్ట్లో ఏదైతే కనుక ఈ బియ్యం అక్రమ రవాణా జరుగుతోంది, రేషన్ బియ్యం అనేటువంటి దాని మీద వెళ్ళారు ఆయన అక్కడ తనిఖీలకి. ఆ సమయంలో కూడా చెప్పారు ఈ పోర్ట్ మొత్తం కూడా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా అరబిందో సంస్థలకి ఏదైతే కనుక ఆ షేర్లన్నీ బదిలీ అయిపోయినాయో ఆ అధిక శాతం ఉన్నటువంటి షేర్లు వాటన్నిటినీ హస్తగతం చేసుకున్నాకే ఈ అక్రమ రవాణా అనేటువంటిది కూడా ప్రారంభమైంది అని నాదెండ్ల మనోహర్ గారు ఆరోపించారు. ఆ తర్వాత ఈ అంశం బయటకు వచ్చింది. ఇప్పుడు కేవీ రావు గారి ఫిర్యాదుతోటి ఇది ఒక తేటతెల్లం అయిపోయింది, ఏ స్పష్టమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా పోర్టుకు సంబంధించినటువంటి అధిక వాటాలన్నీ లాక్కున్న తర్వాతే అక్కడ నుంచి ఎస్ ఈ రేషన్ బియ్యం అనేటువంటి మాఫియా పూర్తిగా కూడా ఎగుమతులు జరుగుతూ ఉన్నాయి, వీటిని ఇక్కడ నుంచి అక్రమ మార్గాల్లో తరలించేస్తూ ఉన్నారు, ఈ బియ్యం తరలించేందుకే ఆయన్ని బెదిరించి ఆ వాటాలు లాక్కున్నారు అనేటువంటి కొన్ని అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ కేవలం కాకినాడ సెజ్లో కేవీ రావు గారికి ఉన్న 48% వాటానే కాదు, జిఎంఆర్కు ఉన్నటువంటి 52% వాటాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా లాక్కున్నారు. మొత్తం కాకినాడ సెజ్లో ఉన్న 100% షేర్లు వీళ్ళ మీదే అరబిందో వాళ్ళే హస్తగతం చేసుకున్నారు. చేసుకునేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్నటువంటి అధికారాన్ని దుర్వినియోగపరిచారు. ఈ అంశం అంతా కూడా ఏదైతే నిన్న సిఐడికి కేవీ రావు గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా వాళ్ళు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ ఉందో ఆ ఎఫ్ఐఆర్ కాపీలో చాలా తేటతెల్లమైంది. మరి ఈ అంశం పైన ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది కాబట్టి ఇప్పటికే ఇందులో 5 నిందితులుగా పేర్కొన్నటువంటి సిఐడి అధికారులు మరి మొత్తం అంతా కూడా కూపీలాగుతారు ఏంటి అనేటువంటి విచారణలో తీగలాగితే డొంకంతా కదిలినట్లుగా మరి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆఖరిగా అంతిమంగా ఎవరికి మేలు చేకూరుతా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేకూర్చడానికే ఇవన్నీ చేశారు కాబట్టి మరి ఈ అక్రమ వ్యవహారంలో అంటే ఈ దౌర్జన్య కాండ ఏదైతే చేశారో ఇందులో జగన్మోహన్ రెడ్డి బాధ్యుడుగా ఉంటాడు కాబట్టి ఆయన్నైతే గనక ఈ కేసు కూడా ఆయన మెడకి ఒక ఉచ్చులా బిగేబోతా ఉంది అనేటువంటిది కూడా పరిశీలకులు అభిప్రాయపడతా ఉన్నారు. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.